హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము గూగుల్ ప్లేస్టోర్లో నుంచి ఒక మంచి యాప్ని సెలెక్ట్ చేశాను. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే, కొద్దిగా మ్యాథ్స్ ప్రాబ్లమెటిక్గా ఉన్న వాళ్లకు, అంటే లెక్కలు కొన్నిసార్లు మనకు ప్రాబ్లం అనిపించినప్పుడు అటువంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి యాప్ని సెలెక్ట్ చేశాను. ఇది మీ యొక్క కెమెరాతో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. సో చాలా చక్కగా ఉంది. అలాగే ఇంకొకటి, మీ యొక్క మొబైల్ని కంప్యూటర్లా ఎలా ఆపరేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ యొక్క నోటిఫికేషన్లో పొందుతూ ఉండండి. సో ఇక వెయిట్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో మ్యాథ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసిన తర్వాత సర్చ్ చేయండి. నేను టైప్ చేసి సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసింది కదా, ఇది యాప్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ గురించి మీకు ఫస్టే చెప్పాను కదా. సో చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. అంటే మనకు ఏవైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఈజీగా షార్ట్కట్గా ఆన్సర్ కావాలి, లేదా దాని యొక్క ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఆన్సర్ కావాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను టెస్ట్ చేశాను. సో స్టూడెంట్స్కి చాలా బాగా వర్క్ చేస్తుంది. స్టూడెంట్స్కనే కాదు, మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే కూడా మీరు దీనిలో చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది, నో ప్రాబ్లం, అన్నిటికి ఓకే చేసేయండి. సో ముందరికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నేను. చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. గ్రాఫికల్గా కూడా దాని యొక్క ఆన్సర్ చూపిస్తుంది. అన్నిటికీ అలో పర్మిషన్ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ ఒక వాల్యూ స్కాన్ చేస్తున్నాను సింపుల్గా మీకు చూపించడానికి. చూడండి, 1004. సో చాలా, అసలు ఎంత ఫాస్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే 1200. మళ్ళీ మనం దాన్ని ఇక్కడ ప్రెస్ చేస్తే దాని యొక్క ఆన్సర్ కూడా చూపిస్తుంది. చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఇంకొకటి స్కాన్ చేస్తాను నెక్స్ట్, అండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంకొక వాల్యూ స్కాన్ చేస్తున్నాను, ఇక్కడ ఉంది కదా. సో అసలు విత్ ఇన్ సెకండ్లో నాకు ఆన్సర్ వచ్చేసింది. సో చాలా వండర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక మనం తర్వాత యాప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, నా మొబైల్ మీకు కొద్దిగా డిఫరెంట్గా కనిపించట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో సేమ్ విండోస్ 10 మాదిరి ఉంది. ఇక్కడ కింద మనకు చూసినట్లయితే ఇక్కడ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే నేను దీనికి ఒక మంచి లాంచర్ని యూజ్ చేశాను. అదేంటంటే కంప్యూటర్ విండోస్ లాంచర్ అనేది ఒకటి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు కావలసినటువంటి మొబైల్, అంటే మీకు ఇష్టమైన ఈ మొబైల్ అనేది కంప్యూటర్ లాగే వర్క్ చేస్తుంది. మీకు ఆ ఫ్యూచర్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ 4 డాట్స్ ఉన్నాయి కదా, కంప్యూటర్స్ అంటే విండోస్ సింబల్. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్. అసలు నాది మొబైల్ అనడానికి నేనే నమ్మలేకపోతున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ను ఓపెన్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసుకోండి. నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా ఈ డాట్స్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కావలసినటువంటి ఈ యొక్క యాప్స్ అనేటివి మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది మన యొక్క స్క్రాల్ చేయండి కిందకు, కిందకు ఇక్కడ స్క్రాల్ చేస్తున్నాం కదా. ఇవి మన మొబైల్లో ఉండేటువంటి యాప్స్. ఈ యాప్స్ని మనం ఇక్కడ ఈ పొజిషన్లో కూడా తీసుకొని రావచ్చు. అది ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెసేజ్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. సారీ, ఓకే, నెక్స్ట్ దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ చేంజ్ యాప్ అనేది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది మళ్ళీ ఏ యాప్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది సెలెక్ట్ చేసుకున్నానంటే సంథింగ్ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై జియో యాప్ ఉంది, లేదా ఎంసెంట్ ప్రాసెస్ సంథింగ్ ఏదో ఒకటి మై జియో యాప్స్ యూజ్ చేస్తున్నాను.
సో ఇక్కడ మనకు మై జియో యాప్ వచ్చేసింది, అంటే ఏది కావాల్సే అది యూజ్ చేసుకోవచ్చు. సో వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి, సో ఇలా మనకు సేమ్ విండోస్ 10 మాదిరి కంప్యూటర్, అసలు ఇది మొబైల్ చూడండి, నేను కంప్యూటర్ లాగా దీన్ని యూజ్ చేస్తున్నాను, అంటే చాలా బాగా మంచిగా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వైఫై, ఎయిర్ప్లేన్ మోడ్, బ్లూటూత్, ఇవన్నీ సేమ్ విండోస్ 10కి ఎలా అయితే ఉంటావో కంప్యూటర్కి ఎలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ల్యాండ్ షేప్లో ఉంటుంది, ల్యాండ్స్కేప్. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, నేను మొబైల్ ఇది హోమ్ స్క్రీన్ యాక్చువల్గా. ఈ హోమ్ స్క్రీన్ నుంచి ఇక్కడ చూడండి, ఈ మొబైల్లో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని నేను ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్లో చూపిస్తున్నాను. అంటే సో ఇది ఒక మనకు కంప్యూటర్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఇక్కడ చూడండి, యూజర్ సేమ్ కంప్యూటర్ చూస్తున్నారు కదా, చాలా వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నేను అన్ని రకాలుగా టెస్ట్ చేశాను, యాప్ చాలా బాగా వర్క్ చేస్తుంది, నో ప్రాబ్లం. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ డైరెక్ట్ కూడా ప్లే అయిపోతుంది, అంటే మనకు వీడియో ప్లేయర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, కిందకు వచ్చేసినట్లయితే నేను ఒక వీడియో చేశాను, యాక్చువల్గా అది యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను, అయితే ఇంకా దాన్ని డిజిటలైజ్ చేయలేదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అడుగుతుంది, నేను ఎంఎక్స్ ప్లేయర్ ప్రో యూజ్ చేస్తాను, మీకు ఎందుకో తెలుసు, నా వీడియోస్లో ఎంఎక్స్ ప్లేయర్ యొక్క వీడియో కూడా చేశాను, ఎందుకు యూజ్ చేయాలనేది చూడండి. సో నేను ఈ పాటని నేను మ్యూజిక్ తీసేస్తున్నాను, ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. సో చాలా బాగా కంపోజ్ చేశాడు బాబు చాలా. సో దీన్ని ఎడిటింగ్ చేసింది నేనే. సో చాలా చక్కగా ఉంది ఈ సాంగ్. ఏదంటే కొద్దిగా సౌండ్ పెడతాను చూడండి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని, అందుకని నేను దీన్ని యూజ్ చేయలేదు సౌండ్. సో ఇక్కడ మనకు చాలా కంప్యూటర్ మాదిరే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ సో బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి, సో ఇలా మనము ప్రతిదాన్ని మనము, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇమేజ్ ఓపెన్ చేస్తే కూడా సేమ్ మనకు కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా దీన్ని జూమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది మా చర్చ్. సో చర్చ్ గురించి కూడా వీడియో చేయబోతున్నాను నేను. సో ఇది 5 MB బేతైన్ చర్చ్. సో ఇలా మనకు ఇమేజ్ కావాల్సిన ఇమేజ్ అన్నీ ప్రతిది కూడా మనకు సేమ్ దీనిలాగే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మాత్రం మినిమైజ్ కూడా చేసుకోవచ్చు, మినిమైజ్ చేసినామంటే ఇంకా ఇక్కడ ఉంటుంది, మళ్ళీ దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఫోన్ మెమొరీ, ఇది మన యొక్క మెమొరీ కార్డు. సో ఇంకా ఇక్కడ దిస్ పీసీ అని కూడా సేమ్ ఈ ఐకాన్స్ అన్నీ కూడా మనకు రీసైకిల్ బిన్లో కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి డిలీట్ చేశాను అనుకోండి, అది మళ్ళీ ఇక్కడ రీసైకిల్ బిన్లోకి వచ్చేస్తుంది, అలాగే చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీద ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను దీన్ని డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేశాను. సో ఓకే, సో ఇక్కడ పర్మిషన్ ఉంది కదా, దీన్ని ఓకే చేసుకోండి, సెలెక్ట్ చేసేయండి. సో ఇప్పుడు డిలీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రీసైకిల్ బిన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఉంది, మళ్ళీ మనం దీన్ని ఇక్కడ నుంచి మనం ఈజీగా మళ్ళీ చేసుకోవచ్చు, అంటే రీస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా కట్, మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇలా మనం దీన్ని కంప్యూటర్ లాగా వాడుకోవచ్చు, చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒక ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ నుంచి బ్యాటరీ ఇవన్నీ ఐకాన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది, సేమ్ విండోస్ 10 కంప్యూటర్ లాగే మనం ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు దీన్ని యూజ్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా దీని గురించి తెలిసిపోతుంది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మన యొక్క వాల్పేపర్ని మీరు హారిజాంటల్గా పెట్టుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే వాల్పేపర్ నేను ఇక్కడ
హారిజాంటల్గా పెట్టుకున్నాను. సో హారిజాంటల్ అంటే దాన్ని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఏమనుకోవద్దండి. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్పేపర్స్ అనేది కదా ఫ్రెండ్స్, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీని ఓపెన్ చేయండి. గ్యాలరీని ఓపెన్ చేస్తే మీకు ఫొటోస్ ఇలా వస్తాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫొటోస్ వస్తాయి. మీరు ఇటువంటి ఫోటోలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది ఫోటో అనేది వర్టికల్గా ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని మీరు హారిజంటల్గా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మీకు అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి మహాదేవి డిజిటల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.